భారత రాజ్యాంగము మొదటి సవరణ 1951లో చేసినది. సవరణ చేసిన అంశము భూ సంస్కరణలకు స్థిరమైన రూపం, 9వ షెడ్యూలులో మార్పులు, ఆస్తి హక్కుపై నియంత్రణ. భారత రాజ్యాంగము 2వ సవరణ 1952లో చేసినది. సవరణ చేసిన అంశము లోక్సభలో ప్రతినిధుల సంఖ్యను 1951 జనాభా లెక్కలను అనుసరించి మార్పు చేసినది. దీని ప్రకారం ప్రతి 7,50,000 మందికి ఒక సభ్యుడు అవసరం. భారత రాజ్యాంగము 3వ సవరణను 1954లో చేసినది. సవరణ చేసిన అంశము ముడి పత్తి నార ఆహార పదార్థాల ఉత్పాదన సరఫరాలను ఉమ్మడి జాబితాలో చేర్చారు. భారత రాజ్యాంగము 6వ సవరణను 1956లో చేశారు. దీని ప్రకారం అంతర్రాష్ట్ర వాణిజ్యానికి సంబంధించిన పన్నులను కేంద్ర జాబితాలో చేర్చారు. భారత రాజ్యాంగము 7వ సవరణను 1956లో చేశారు. సవరణ చేసిన అంశము భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, కొత్త హైకోర్టుల ఏర్పాటు.